హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ మినీ స్టిచ్చింగ్స్ ఈరోజు నేను మీకు జిగ్జాగ్ మెషిన్ గురించి చూపిస్తున్నానండి జిగ్జాగ్ మిషన్కి మనం ఎంత కుట్టు పెట్టుకోవాలి జిగ్జాగ్ చేసుకున్నప్పుడు కొత్తగా కొనుక్కున్నప్పుడు కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా ఎలా మెషిన్ అనేది కుట్టు అనేది ఎలా సెట్ చేసుకోవాలి పెద్ద కుట్టు వస్తాయి ఎలా చిన్న కుట్టు వస్తాయి ఎలాగా అలాగే కుట్టు కొన్నిసార్లు మనం కుట్టినప్పుడు ఏమైందంటే పైన జిగ్జాగ్ బాగానే వస్తుంది కానీ కింద అనేది షేప్ అనేది వేరుగా వస్తుంది అనమాట జిగ్జాగ్ షేప్ అనేది అంటే నీట్గా రాకుండా అది వేరుగా వస్తుంది అలాగే కుచ్చులాగా వస్తుంది పోసుకుట్లాగా వస్తుంది ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి జిగ్జా మిషన్కి సౌండ్ వస్తే మనం ఏం చేయాలి ఎలా చిన్న చిన్నవి అన్ని నేను చూపిస్తున్నాను మీరు వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మొత్తం చివరి వరకు చూడండి మీ డౌట్స్ అన్నీ ఖచ్చితంగా క్లియర్ అవుతాయి అనుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేను మిషన్కి ఇది ఈ నెంబర్ అనేది మనం సెట్ చేసుకున్నప్పుడు కుట్ అనేది సెట్ అవుతుందండి మనకి ఏదైనా ఈ నెంబర్ మీద బేస్ చేసుకొని ఉంటుంది అనమాట దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది మనం ఎన్నో నెంబర్లో ఈ యారో వచ్చేటట్టు పెట్టుకుంటాము అప్పుడు మన కుట్ అనేది ఆ నెంబర్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అంటే మనం ఎలా యారోని సెట్ చేసుకోవాలనేది నేనైతే త్రీ బై ఫోర్లో త్రీకి ఫోర్కి మధ్యలో పెట్టి ఉంచాను ప్రజెంట్ ఇప్పుడు దాకా స్టిచ్ చేసినట్లు ఇప్పుడైతే నెక్స్ట్ నేను చిన్న కుట్టు కావాలి కాబట్టి నేను టూకి త్రీకి మధ్యలో పెట్టాలనుకుంటున్నాను అండి చూడండి ఇది స్క్రూ ఎప్పుడైతే లూజ్ చేసారో అప్పుడు ఇది ఇట్లా లూజ్గా మూవ్ అవుద్ది అనమాట చూసారు కదా ఎంత లూజ్గా మూవ్ అవుతుందో కొంచెం లూజ్ చేస్తే చాలు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ నెంబర్కి కావాలో ఆ నెంబర్ దగ్గర ఇలా సెట్ చేసుకోండి యారోని చూసారు నేను ఎలా పెడతాను అలాగే సేమ్ స్లోగా లేపుకొని మీకు ఏ నెంబర్ దగ్గర అయితే కావాలనుకుంటున్నా యారో కరెక్ట్గా అక్కడ ఉండేటట్లు చూసుకొని స్క్రూని చేసుకోవాలి అలాగే స్క్రూ పైకి పెట్టి ఎక్కడికైనా జరుగుతుంది కదా పైకి పెట్టి బిగించకూడదండి కరెక్ట్గా స్క్రూని ఇలా ఉంచే మనం కరెక్ట్గా కింద మన మిషన్కి ఆనించి ఉంచే టైట్గా బిగిచ్చేసేయాలి అప్పుడు బిగించినప్పుడు ఆ యారో కరెక్ట్గా అలా ఫిట్ అయిపోయి ఉంటుంది అదే స్క్రూ పైకి జరిగినప్పుడు మీరు అక్కడ బిగించారనుకోండి మీరు వదలంగానే అది కిందకి డౌన్ అయిపోద్ది అనమాట యావో అనేది కిందకు వచ్చేస్తే అలాగే యారో అనేది జీరో దగ్గరికి పెట్టారంటే మీకు మిషన్ కుట్ అనేది నార్మల్ కి ఎలా వస్తుందో నెక్స్ట్ అలా ఈ నెంబర్ను మార్చుకుంటే మనకి మనకు అంటే జిగ్జాగ్ హైట్ అనేది తగ్గుద్ది అండి హైట్ అంటే మనకి జిగ్జాగ్ షేప్ మీకు ఐడియా ఉంటుంది కదా ఆ హైట్ అనేది తగ్గుద్ది అది నేనైతే ఇక్కడ మధ్యలోకి త్రి మూడో నెంబర్ దగ్గర ఫిక్స్ చేశాను మనం యారో సెట్ చేసినప్పుడేమో జిగ్జాగ్ ఇట్లా జిగ్జాగ్ ఆకారం ఉంటుంది కదా దానికి వెడల్పు అనేది తగ్గుతుంది ఈ పక్కన మనం నెంబర్ సెట్ చేసినప్పుడు దాని హైట్ అనేది తగ్గుతుంది అలా కుట్ అనేది తగ్గుద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ అనేది ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తున్నానండి ఒకసారి చూసేయండి కొత్తగా మిషన్ కొనుక్కున్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కదా అంటే ఎలా పెట్టుకోవాలి థ్రెడ్ ఏ హోల్లో పెట్టుకోవాలని ఈ త్రీ హోల్స్ ఉన్నాయి కదండి ఈ మూడిట్లో మనం దేనిలోనైనా పెట్టుకోవచ్చు అనమాట థ్రెడ్ అనేది దీనిలో మాత్రం పెట్టుకోవచ్చు పక్కన ఇంకో టూ హోల్స్ ఉంటాయి కదా అందులో మాత్రం కింద దానిలోనే పెట్టాలి కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి మన నార్మల్ మెషిన్కి ఎలాగైతే కింద సైడ్ రింగ్ ఉంటుంది కదా ఆ రింగ్కి ఎలాగైతే సెట్ చేస్తాము అలాగే సేమ్ దీనికి కూడా సెట్ చేయాలి ఇది ఉంది కదా ఇది అనేది కిందకే ఉండాలండి ఇది అనేది పైకి ఉండకూడదు కిందకి ఇలా ఉండాలన్నమాట అది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సన్నగా ఒకటి మనకి అది సోలాంటిది ఒకటి ఉంటుంది అండి సన్నగా షేప్ దానిలోకి థ్రెడ్ తీసుకొచ్చి నెక్స్ట్ కిందకనేది ఇక్కడ ఇది ఇది చూసారా దానిలో థ్రెడ్ తీసుకొచ్చి నెక్స్ట్ ఈ కింద ఈ చిన్న రాడ్ లాగా ఉంది కదా దాని కిందకి తీసుకురావాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పైన పెడలు ఉంది కదా దానికి రెండు హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లో మనం కింద హోల్ లోనే పెట్టుకోవాలి పై హోల్ అనేది పెట్టకూడదు కింద హోల్లోనే పెట్టుకోవాలి పెట్టుకొని థ్రెడ్ అనేది పక్కగా తీసుకోవాలి నార్మల్ ఏమో సైడ్ ఉంటుందండి సెట్టింగ్ అంతా ఇది జిగ్జా మిషన్కి ఏమో మనకు అన్నీ మన ఫ్రంట్ మన ఫేస్ వైపే ఉంటాయి నెక్స్ట్ సైడ్ ఒక రింగెల్లే ఉంటుంది దానిలోకి పెట్టుకొని సూదిలోకి పెట్టుకోవడమే నీడిల్లోకి పెట్టుకోవడం నెక్స్ట్ వచ్చేసి ఇవి సెట్టింగు మన ఫ్రంట్ మన ఫేస్ వైపే ఉంటుంది అలాగే నీడిలు మన ఫేస్ వైపే ఉంటుంది కింద బాబిన్ కేస్ పెట్టుకునే సెట్ కూడా మన ఫేస్ వైపు అంటే మన వైపే ఉంటుంది అనమాట జిగ్జాగ్ మెషిన్కి వచ్చేసి అన్ని రివర్స్లో ఉంటాయి నార్మల్ మెషిన్కే ప్రతిది సైడ్కి ఉంటుంది జిగ్జాగ్ మెషిన్కి వచ్చేసి అన్ని మన వైపు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి నీడలు ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తుందని చూడండి నీడలు అనేది తీసానండి నేను దీన్ని వచ్చేసి మీరు ఒక్కటి బాగా అబ్జర్వ్ చేయండి దీనికి ఇలా ఫ్రంట్ వైపు గీత అనేది ఉంటుందండి చూడండి ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ వైపు మన నీళ్ళ దగ్గర ఇక్కడ గీతలాగా ఉంటుంది ఈ గీతలాగా ఉన్నది ఫ్రంట్ వైపు రావాలి ఇది ఫ్రంట్ అని అర్థము దీనికి పైన ఏమి మనకి యారో కానీ గీత కానీ ఒక సైడ్ సమానంగా ఉంటుంది కదా నార్మల్ నీడులకి దీనికి అలాగే ఏముండదు మొత్తము రౌండ్గా ఉంటుంది ఓన్లీ ఫ్రంట్ ఉన్న గీతను బట్టి మనము సూది అనేది సెట్ చేసుకుంటాం అనమాట ఆ గీత ఏమైంది మన సైడ్ ఉండేటట్లు చూసుకోవాలి అది మన వైపు ఉండేటట్లు చూసుకొని ఈ స్క్రూ నేను లూజ్ చేసే కదా సూది సేమ్ నార్మల్ మెషిన్కి ఎలా పెడతాం అదే విధంగా పెట్టేసి నీడ నీడి అనేది పైకి ఎంత పైకి వెళ్ళదు అంత పైకి పట్టుకొని ఒక హ్యాండ్తో గట్టిగా పట్టుకొని స్క్రూ అనేది టైట్ చేసేయారనమాట అంతే చూసేటట్లా చూసుకోవాలి ఆ నీడిలు హోల్ అనేది మన వైపు ఉండాలి అది గమనించుకోండి మన వైపు కాకుండా నార్మల్ మిషన్కి పెట్టినట్టు సైడ్కి పెట్టారంటే అది కనుక దారం కొద్దిగా తెగిపోతుంది మీకు అస్ కుట్ అనేది రాదు అందుకని నీడిల్ అనేది మన వైపు ఉండేటట్టు హోల్ చూసుకుని అలాగే గీత కూడా మన వైపే ఉండాలి గీత అనేది అటు సైడ్ ఉండి నీడిల్ హోల్ మీ వైపు ఉన్నా కానీ వేస్టే అలా పెట్టినా కానీ థ్రెడ్ అనేది కంపల్సరీ తెగిపోతుంది దానికి ఉండే సైడ్ థ్రెడ్ అనేది గీతలాగా కుట్టుంటుంది అదేంటంటే మనకి నార్మల్గా కుట్టే శారీ పాలు కుట్టేటప్పుడు ఒక పాదం సెట్ చేసుకుంటాము జిగ్జాగ్ అంటే సైడ్ అంచు కుట్టుకునేటప్పుడు ఒక పాదం సెట్ చేసుకుంటాం అది ఇంతకుముందు నేను శారీ పాలు వేసినప్పుడు మీకు చూపించాను కదా అలా దేనికి దానికే వేసుకుంటాం అనమాట ఇప్పుడు నేను కింద బాబిని కూడా పెట్టి చూపించాను అంటే కుట్ట అనేది సరి చేసుకోవాలన్నా కదండి అలా సరి చేసుకోకుండా సరి చేయకముందు ఎలా పడుతుందో కుట్టు మీకు చూపించడం కోసం ఒకసారి కుట్టు చూపిస్తాను కింద ఇంకా ఎక్కువ నాకు నార్మల్గా కొంచమే చిన్న ప్రాబ్లమే వచ్చింది అంటే కుట్ట అనేది సరిగ్గా లేదు అంతే సరైన షేప్లో లేదు అంతే ఆ సరైన షేప్లో లేకపోయినా లేకపోతే గోస కుట్టు అనేది వస్తుందండి పై కింద ఎక్కువగా థ్రెడ్ అనేది బాగా వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు అలా కూడా అలాంటప్పుడు కూడా మనం రిపేర్ అనేది సేమ్ ఇంతేనమాట దేనికైనా మనం కింద కుట్టు సరిగ్గా ఎలా రాకపోయినా ఏ కుట్టు ఎంత ఇదిగా వచ్చినాక ఇది ఇదైతే సైజ్ అండి కుట్టు సైజు ఇప్పుడు నేను చేంజ్ చేశాను కదా టూ టూ పాయింట్ త్రీకి మధ్యలో టూకి త్రీకి మధ్యలో పెట్టాను కింద ఇది అందుకు అప్పుడు వచ్చిన కుట్టు సైజ్ అది సైజ్ అనేది అలా పెరుగుతుంది అందుకని నేను మీకు ముందు కుట్టు చూపించాను ఇప్పుడైతే కుట్టు కింద సరిగ్గా రావట్లేదు అది అలాగో మీకు చూపించడం కోసం రెండో కుట్టు వేస్తాను ఒకసారి చూసేయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ కుట్టినప్పుడు కూడా మామూలు పాదం కుట్టానండి ఇది చూసా పైన అనేది కుట్టేలా వచ్చింది బ్యాక్ సైడ్ అనేది చూసే ఇలా వచ్చింది ఇలా వస్తుంది అనమాట ప్రజెంట్ మెషన్ దాన్ని ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది మనకి సెట్ అవ్వాలి మనకు కుట్టనేది జిగ్జాగ్ తెలుసు కదా ఫ్రంట్ వైపు ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా అలాగే రావాలి అలా రాకుండా ఇలా ఏమైనా షేపు రాంగ్ వస్తే దాన్ని ఎలా సరి చేసుకోవాలో ఒకసారి చూడండి నార్మల్ మిషన్కి మనం ఎలా సెట్ చేసుకున్నాం కొంచెం ఇది కూడా అలాగే ఉంటుందండి ఏమీ మార్పే ఉండదు కింద రిపేర్ మనకు వచ్చిందంటే కంపల్సరీ బాబిని కేసులోనే ప్రాబ్లం ఉన్నట్టు దాన్ని సెట్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఈ పక్కన స్క్రూ ఉంది కదా దీనికి స్క్రూ ఉంటుంది చూడండి ఈ స్క్రూ అనేది సెట్ చేసుకునే దానిలోనే కుట్టు అనేది బేస్ చేసుకుని ఉంటుంది ఎలాంటి కుట్టు వచ్చినా కింద మనకి కుట్టుకొని ఏ కుట్టు ప్రాబ్లం అయినా సరే కింద బాబిని కేసులోనే మనం సెట్ చేసుకుంటాం అనమాట ఈ బాబినితోనే స్క్రూని ఇలా స్క్రూని అనేది తిప్పుకోవాలి చూడండి నేను ఒకసారి దీన్ని తిప్పి చూపిస్తాను మీకు అలా తిప్పుకుంటా మనం ఏ ఎట్ ఏ యాంగిల్లో పెట్టు ఒక్కొక్క యాంగిల్ మనం మార్చుకున్నప్పుడల్లా థ్రెడ్ పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకొని చూసుకోవాలి ఏ యాంగిల్లో పెట్టినప్పుడు కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుందో చూసుకొని ఆ యాంగిల్లో దాన్ని అలా ఫిక్స్ చేసేసుకోవాలి ఇది అలా పెట్టుకొని థ్రెడ్ అనేది కూడా మనకి లాగినప్పుడు బాబిని కేసులో బాబిని పెట్టి లాగినప్పుడు చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలి మరి ఫ్రీగా అంటే పూర్తిగా లాగంగానే వచ్చేయకూడదు అలాగని టైట్గా రాకూడదు అనమాట ఇది చూసారా నార్మల్గా అంటే ఫ్రీగా అంటే ఐడియా ఉంటుంది కానీ మిస్టిచ్చేసేవాళ్ళకి అలా అలా మూవ్ అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఈ వెనకాల చిన్న స్క్రూ వెళ్ళే ఉంది కదా చిన్న రాడ్ వెళ్ళి సో వెళ్ళి దానిలోకి మన థ్రెడ్ అనేది తీసుకురావాలి అది కంపల్సరీ అండి బాబిని పెట్టినప్పుడు ఇక్కడ సొవ్ అని చూపించా కదా నేను దానిలోకి థ్రెడ్ అనేది కంపల్సరీ తీసుకురావాలి నెక్స్ట్ వచ్చేసి బాబిని ఎలా పెట్టేసాను నేను చూసారా బాబిన్ కేస్ అనేది కూడా ఫ్రంట్ మన వైపు ఉంది అది అలా పెట్టినప్పుడు బాబినికి దీనికి స్టిక్ వెళ్ళే ఉంటుంది కదా ఎలా పెట్టాలన్న డౌట్ కూడా మీకు రావచ్చు ఎలా పెట్టాలంటే అలా అప్పుడు నేను పెట్టినప్పుడు అనే సౌండ్ అనేది వస్తుంది మనకి అంటే ఫిక్స్ అయిపోయినట్టు బాబిని కేసు నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ అనేది ఇలా నిదానంగా మనం చేతితో తిప్పుకుంటా కింద థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని రావాలి చూసారా ఇది పైకి వచ్చింది ఇలా వచ్చిన తర్వాత థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్కి పెట్టి నిదానంగా అప్పుడు మనం క్లాత్ పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అనేది చాలా ఇలా స్లోగా చేసుకోండి స్టార్టింగ్లో మీరు మిషన్ కుట్టేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా నార్మల్ మెషిన్ కుట్టినట్టు ఆ థ్రెడ్ పట్టుకోకుండా మీరు స్టిచ్ చేశారంటే ఏమవుతుందంటే అది థ్రెడ్ అనేది కిందకి వెళ్ళిపోయి బాబిని సెట్కి పట్టేసి మనకి బాబిని అనేది కదిలిపోతుందండి బాబిని కేసు కింద ఉన్నది మొత్తం కదిలిపోవడం వల్ల అది మళ్ళీ రిపేర్ వస్తుంది అది గమనించుకోండి స్టార్టింగ్లో ఎక్కువగా చేసే ప్రాబ్లమ్స్ అది చూసారు ఇప్పుడు స్టిచ్ చేసినాక కొంచెం కుట్టు మారింది అంటే బాబీని మనం సెట్ చేసాం కదా కాకపోతే అక్కడక్కడ మళ్ళీ కొంచెం చిన్న చిన్నగా వచ్చి చివరికి వచ్చేసరికి కుట్టు నీట్గా రాలేదనమాట అంటే స్టార్టింగ్లో అది నేను స్టార్ట్ చేసినప్పుడు ఇండింగ్లో కొంచెం కుట్టు అనేది నీట్గా రాలేదు ఇది కూడా ఇంకా పర్ఫెక్ట్గా మనకి ఫ్రెంట్ ఎలా ఉందో అలా రావడం కోసం మళ్ళీ ఒకసారి బాబిని అనేది సెట్ చేసుకుందాము అలా మనం బాబిన్ సెట్ చేసుకుంటా ఆ స్క్రూ యాంగిల్ అనేది మనం గుర్తుంచుకోవాలండి ఏ యాంగిల్లో పెడితే మనకు అలా వస్తుందో గుర్తుంచుకొని ఎప్పుడు రిపేర్ వచ్చినా కానీ మనం యాంగిల్ ఏమైనా కొంచెం అటు ఇటు కదిలి థ్రెడ్ పట్టి అటు ఇటు లాగేదినట్టు ఉంటేనే మన కుట్టు అనేది అలా పోతుంది అనమాట బాబీని స్క్రూ అనేది కదలకుండా ఉంటే మనకు కుట్టి అనేది ఎప్పుడు బాగానే ఉంటుంది ఇంకోటి బాబిని కేసులోకి మనం థ్రెడ్ అనేది లూజ్గా ఎక్కిచ్చినా కానీ కింద కుట్టు అనేది నీట్గా రాదు అది కూడా గమనించుకోవాలి చూసారా కుట్టుకి చివర్లా ఇలాగా దారం బయటికి కనపడుతున్నట్టు వస్తుంది అనమాట ఇటు ఫ్రంట్ వైపు బాగానే నీట్గానే ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి నేను సెట్ చేస్తాను స్క్రూ అనేది తీసి మళ్ళీ ఒకసారి నీట్గా సెట్ చేసి పెడతాను అనమాట అంటే అది ఏ యాంగిల్లో ఉంటుందో చూసుకొని కొంచెం స్క్రూని మళ్ళీ పైకి అడ్జస్ట్ చేస్తాను చూడండి దీన్ని కొంచెం పైకి తిప్పుతున్నాను ఎక్కువ పర్సంటేజ్ ఇప్పుడు నేను స్క్రూలు ఏ యాంగిల్లో ఉందో గమనించండి గమనించినప్పుడు అది ఏ యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ ఆ యాంగిల్లోనే మీరు సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను థ్రెడ్ అనేది మళ్ళీ పెట్టాను ఒకసారి మళ్ళీ గమనించండి బాబిన్లో థ్రెడ్ అనేది కూడా మీరు కరెక్ట్గా పెట్టపోయినా కానీ మనకి కుట్టు అనేది రాదండి జిగ్జాగ్ మిషన్కి ఖచ్చితంగా కుట్టు నీట్గా రాదు బాబిన్లో థ్రెడ్ అనేది కరెక్ట్గా పెట్టాలి పైనుంచి మనం పెట్టే థ్రెడ్ కరెక్ట్గా ఉండాలి అలాగే మనం పెట్టిన నెంబర్ అనేది కరెక్ట్గా సెట్ చేసి చూసుకోవాలి చిన్న చిన్నవి మీరు చూసుకున్నారంటే కుట్టు ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టేసి మళ్ళీ థ్రెడ్ అనేది పైకి లాగుతున్నాను ఆ థ్రెడ్ పైకి వచ్చేదాకా మీరు ఇలా తీసుకోండి అంతేగాని థ్రెడ్ పై కింద నుంచి బాబిన్లో థ్రెడ్ మీరు పైకి తీయకుండా డైరెక్ట్గా స్టిచ్ అయ్యి అలా స్టిచ్ చేస్తే మనకి థ్రెడ్ పైకి రాదు కదా కింద బాబిని చుట్టూ దారం అనేది చుట్టుకుపోయి చాలా ఇబ్బంది అయిపోవద్దు అనమాట ఇలా పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ స్టిచ్ చేస్తాను అలాగే ముందు స్టార్ట్ చేసేటప్పుడు వెనకాల థ్రెడ్ అనేది ఖచ్చితంగా పట్టుకొని మీరు స్టిచ్ చేయండి దానికి సపోర్ట్ ఇవ్వండి మీ హ్యాండ్ చూసారు ఇప్పుడు కొంచెం కుట్టు మారింది పర్వాలేదు ఇందకటి మీద ఇదేమో ఫ్రంట్ వైపు ఇదేమో బ్యాక్ వైపు కాబట్టి అక్కడక్కడ చిన్నగా వచ్చి నేను మళ్ళీ స్టిచ్ చేస్తాను మళ్ళీ అలా కొంచెం కొంచెం సరి చేసుకుంటా మనం స్టిచ్ చేసుకోవాలి అయితే ఇప్పుడుకొచ్చేసి ఇప్పుడు దాకైతే పర్వాలేదు అయితే ఇంకా అక్కడక్కడ మనకి గ్యాప్స్ వస్తున్నాయి అలా వస్తుంది కదా దాన్ని ఒకసారి మళ్ళీ సరి చేస్తే ఏం చేస్తా అంటే ఆయిలింగ్ చేస్తాను నెక్స్ట్ మనం ఆయిల్ చేసి ఎక్కువ రోజులైనా అలా ఉంటుంది కింద ఏమైనా డస్ట్ ఉన్నా క్లీన్ చేసేసుకొని ఆయిల్ చేస్తాను ఆయిలింగ్ వేస్తాను అంటే బాబిని కేసు ఉంటుంది కదండి కింద దానిలో ఆయిల్ వేసేస్తాను నెక్స్ట్ మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి మెయిన్ మీరు కుట్టు నీట్గా రావట్లేదు అని బాధపడడం కానీ ఈ రెండు సెట్ చేసుకుంటే మన కుట్టు అనేది కరెక్ట్గా సైజు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ రెండు మాత్రం మిస్ అవ్వకుండా కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇది సెట్ చేసుకుంటే మన కుట్ట అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఆయిల్ తీసుకొని ఒకసారి చూడండి మనకి సౌండ్ వస్తుంది కదా ఎక్కువగా మనం ఒక రెండు మూడు శారీస్ కుట్ట చిన్న ఆటోమేటిక్గా సౌండ్ అనేది వచ్చేస్తుంది బాబిని దగ్గర సౌండ్ వచ్చినప్పుడు కూడా మనకు కుట్ట అనేది చేంజ్ అవుతుంది అలాంటప్పుడు కూడా మీరు ఆయిలింగ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మెషిన్ వదిలేసి తర్వాత స్టిచ్ చేయండి మళ్ళీ కుట్ట అనేది నార్మల్గా వస్తుంది నీట్గా వస్తుంది అనమాట అలా కూడా ఒక చేయొచ్చు అలా చేసినా రాకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా అవి తీసి ఇప్పుడు నేను చూపించిన సెట్టింగ్స్ అనేది చేశానంటే అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఏ డౌట్ లేకుండా ఆయిలింగ్ చేసేసానండి నెక్స్ట్ బాబిన్లో దారం అనేది ఇదిగో ఈ స్క్రూ ఉంది కదా ఇందులోకి కంపల్సరీ పెట్టాలి అది పెట్టకపోయినా కానీ మనకి జిగ్జాగు నీట్గా రాదు ఈ స్క్రూ అనేది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఇదంతా నేను కరెక్ట్గా సెట్ చేశాను ఇది బాబిలో మీకు ఎలా పెట్టాలో థ్రెడ్ అనేది చూపిస్తున్నాను నేను ఇందులోకి పెట్టాను చూశారు కదా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన దీనిలోకి పెట్టాలి పెడితేనే కుట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను థ్రెడ్ అనేది నార్మల్గా తీసుకున్నాను ఇప్పుడు కుడుతున్నాను చూడండి మెయిన్ నేను బార్బిన్లో దారం ఎలా పెట్టుకోవాలో చూపించాను కదండి అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఏదైనా సరే బాబిన్లో దారాన్ని బేస్ చేసుకుని కింద కుట్ట అనేది ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకోండి నెక్స్ట్ నేను సెట్ చేసినాక ఇప్పుడు నేను స్టిచ్ చేసేసేస్తున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు ఫస్ట్ రెండిట్ల కన్నా ఇప్పుడు కుట్టు అనేది బాగా వచ్చింది అనమాట ఫస్ట్ నేను టూ టైమ్స్ కుట్టి చూపించాను కదా అప్పుడు రాలేదు ఇప్పుడు ఫ్రంట్ టైం ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ ఇది ఫస్ట్ కుట్టింది ఇది సెకండ్ కుట్టింది ఇప్పుడు సెట్ చేసుకొని బ్యాక్ వైపు రెండు వైపులా ఒకేలాగా వచ్చింది చూశారు కదా ఇలా మీరు కనుక స్టిచ్ స్టిచ్ చేస్తే నీట్గా ఖచ్చితంగా వస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు చూడకపోతే ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరిన్ని ఇలాంటి ఎన్నో టైలరింగ్ వీడియోస్ మీరు చూడవచ్చండి ఉన్న డౌట్స్ ప్రతిదీ క్లారిఫై అయ్యింది అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఈ ఈ బాపిన కేసుకి మాత్రం మీరు మిస్ అవ్వకుండా పెట్టాల్సింది ఈ స్క్రూకి మాత్రం థ్రెడ్ పెట్టాలి అలాగే ఒకసారి ఈ కుట్టు పైన మన నెంబర్ అనేది కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకుంటే జిడ్జ్ జాగ్ అనేది కరెక్ట్ ఈ నెంబర్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి ఇది అనేది మన చెప్ చూపించాను కదా స్టార్టింగ్లో ఈ ఆరు అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి స్క్రూ అనేది మనం పైన కింద కిందకుంచే బిగించుకోవాలి ఇది అనేది మనం చూసుకొని పెట్టుకోవాలి అన్నమాట ఆ నెంబర్లు అన్నీ కరెక్ట్గా పెట్టుకుని ఈ సైడ్ థ్రెడ్ అనేది మీరు కరెక్ట్గా పెట్టుకుంటే కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్